హలో ఫ్రెండ్స్, స్వప్న రహస్యం ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఒకవేళ మీరు మీ కళ్ళలో నేరేడి పళ్ళని చూసినట్టుగా అయితే స్వప్నశాస్త్రంలో దీని గురించి ఏం రాశారు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. దయచేసి మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకంటే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అన్నట్టుగా అయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి. ఒకవేళ మీరు మీ కళ్ళలో నేరేడు పళ్ళని ఊరికేలా చూస్తున్నట్టుగా అయితే ఇది చాలా మంచి కళ. రాబోయే రోజుల్లో మీ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది అని ఈ కళ మీకు సూచిస్తుంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మీకు కార్యప్రాప్తి అని కూడా అర్థం. కార్యప్రాప్తి అంటే మీరు ఏవైనా చాలా ముఖ్యమైన పనులు జరగట్లేదు అని బాధపడుతున్నట్టుగా అయితే అలాంటి పనులు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరుగుతాయని ఈ కళ మీకు సూచిస్తుంది. మీకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం కూడా ఉంది అని అర్థం. లేదా రాబోయే రోజుల్లో మీకు ఏదైనా వస్తు ప్రాప్తి కావచ్చు. అంటే ఎవరైనా మీకు గిఫ్ట్ ఇవ్వడం లేదా మీకు నచ్చిన వస్తువుని మీరే కొనుక్కోవడం ఇలాంటివి జరగవచ్చు. ఇంకొక సంకేతం ఏంటంటే రాబోయే రోజుల్లో మీరు చిన్నగా లేదా ఏదైనా పెద్దగా ఒక ప్రయాణాన్ని చేయబడతారని ఈ కళ మీకు సూచిస్తుంది. అదే ఒకవేళ మీరు మీ కళలో నేరేడి పళ్ళని తింటున్నట్టుగా మీరు చూసినట్టయితే ఇది చాలా విశేషమైన కళ. రాబోయే రోజుల్లో మీరు ఎటువంటి పనులు చేసినా కూడా అవి చాలా బాగా జరుగుతాయని ఈ కళ మీకు సూచిస్తుంది. మీరు చేసే పనులలో మంచి ఎదుగుదలని చూస్తారు. లేదా మీ జీవితంలో ఒక పాజిటివిటీ అనేది చాలా బాగుంటుంది. రాబోయే రోజుల్లో మీరు రాబోయే రోజుల్లో చాలా సంతోషంగా ఉంటారని కూడా అర్థం. అన్నిటికంటే ముఖ్యంగా మీకు పెద్ద మొత్తంలో ధనలాభం కలుగుతుంది అని అర్థం. లేదా పెద్ద మొత్తంలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అని ఈ కళ మీకు సూచిస్తుంది. ఇది చాలా చాలా మంచి కళ. అదే ఒకవేళ మీరు మీ కళలో రాలిన నేరేడి పళ్ళని మీరు ఏరుకుంటున్నట్టుగా అయితే, అంటే మీరు ఇక్కడ గమనించాలి, మీరు చెట్టు నుండి కోసుకోవట్లేదు కానీ కింద రాలిన నేరేడి పళ్ళని మీరు ఏరుకుంటున్నారు. ఇలా మీరు కళలో చూసినట్టయితే ఇది కూడా చాలా మంచి కళ. రాబోయే రోజుల్లో మీకు మంచి ధనలాభం కలుగుతుంది. మీ వృత్తి ఉద్యోగాలలో చాలా మంచి ఫలితాలను మీరు పొందుతారు. మీకు రాబోయే రోజుల్లో ఎటువంటి మంచి ఫలితాలు వచ్చినా కూడా అది చాలా పెద్ద మొత్తంలో మీకు ప్రాప్తిస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. లేదా మీ జీవితంలో ఉన్న కష్టాలు కొద్ది వరకు తీరిపోతాయని కూడా అర్థం. అదే ఒకవేళ మీరు మీ కళలో నేరేడి చెట్టు నుండి పళ్ళని కోసుకుంటున్నట్టుగా అయితే ఇది చాలా చాలా మంచి కళ. అన్ని కళల కంటే ఇది చాలా మంచి కళ. రాబోయే రోజుల్లో మీకు మానసిక బలం అనేది చాలా బాగా పెరుగుతుంది. మీకు మానసిక శాంతి అనేది చాలా బాగుంటుంది. మీకు చాలా పెద్ద మొత్తంలో ధనలాభం కలుగుతుంది అని కూడా అర్థం. మీ ఫ్యామిలీ లేదా మీ కుటుంబం చాలా సంతోషంగా ఉండబోతున్నారు. మీకు సుఖ సమృద్ధులు ప్రాప్తిస్తాయి. మొత్తంగా చెప్పాలంటే రాబోయే రోజుల్లో మీరు ఎటువంటి పనులు చేసినా ఎటువంటి కార్యం చేసినా కూడా అందులో మీరు విజయాన్ని సాధిస్తారని ఈ కళ మీకు సూచిస్తుంది. అలా కాకుండా ఒకవేళ మీరు మీ కళలో నేరేడి చెట్టుని ఊరికే అలా చూస్తున్నట్టయితే, అంటే మీరు పళ్ళు కోసుకోవట్లేదు, పళ్ళు ఏరుకోవట్లేదు, ఏమీ చేయడం లేదు, ఊరికే అలా మీరు చెట్టుని చూస్తున్నారు. ఇలా చూసినట్టయితే కూడా ఇది చాలా మంచి కళ. రాబోయే రోజుల్లో మీకు చిన్న మొత్తంలోనో లేదా పెద్ద మొత్తంలోనో ధనలాభం కలుగుతుంది అని అర్థం. రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఏదో ఒక చాలా పెద్ద మార్పు జరగబోతుంది. అంటే మీ జీవితంలో చాలా మంచి మార్పు జరగబోతుంది. అలాంటి మార్పు వల్ల మీ జీవితంలో మీరు సుఖశాంతులను చూడబోతున్నారని అర్థం. ఇలాంటి మరిన్ని సమాచారాల కోసం దయచేసి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.